బిడ్డారా, క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా, మరి ఆయనను స్తుతించుచున్నాం. ఎందుకు మనం స్తుతించుచున్నామంటే ఆయన మనల్ని ఈ దినమున సజీవుడిగా నిలవబెట్టినందుకై. ఎందుకయ్యా నువ్వు చర్చికొస్తున్నావంటే ఈ రోజు నేను బతికి బట్ట కట్టుచున్నందుకై. ఈ రోజు నేను తింటున్న అన్నం ఆహారం అది అరిగి నాకు మంచి బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ప్రభు కృప చూపినందుకై నేను ఆ ప్రభును స్తుతిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని ఎందుకు స్తుతించాలంటే ఈ దినమున దేవుడు నిన్ను సజీవురాలిగా సజీవునిగా పెట్టినందుకై ఉంచినందుకై ఆయనను మనం స్తుతించాలి. ఎందుకంటే ఎంతో మంది నడవలేని వాళ్ళు, ఎంతో మంది నడవలేని స్థితిలో కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి వాళ్ళు. ఈరోజు మనకు దేవుడు మంచి కాళ్ళిచ్చాడు, చేతులిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, అన్నీ ఇచ్చినా కూడా మనం దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం. ఏమీ లేని కాళ్ళు సరిగా లేక, చేతులు సరిగా లేక, బెడ్ మీద కూడా సరిగా పడుకోలేక భయంకరమైనటువంటి స్థితిని అనుభవిస్తూ కూడా దేవుణ్ణి ప్రయత్నిస్తున్నారు, స్తుతిస్తున్నారు. మనందరికీ సిగ్గు కలుగుతుంది. ఎందుకు సిగ్గు కలుగుతుందంటే ఏమీ లేని, నడవడానికి కూడా శక్తి లేని, చూస్తున్నారా, నడవడానికి కూడా శక్తి లేని ఆ బిడ్డ చూడండి ఎంత కాళ్ళు పనిచేయవు. యూరిన్ చేయడానికి కూడా నడవలేడు. పక్కన పైపు పెట్టారు చూడండి. తను ఎందుకు దిగుతున్నాడో చూడండి. చూస్తున్నారా ఎందుకో తెలుసా? మోకరించడానికి. ప్రార్థన ప్రార్థన చేస్తున్నాడు. కాళ్ళు సరిగా లేవు, చేతులు సరిగా లేవు, అయినా దేవుని దగ్గర పెన వేసుకుంటున్నాడు. ప్రభువా, నన్ను సజీవునిగా పెట్టినందుకు నీకు స్తోత్రం ప్రభువా అని, నన్ను సజీవునిగా పెట్టినందుకు నీకు స్తోత్రం ప్రభువా అని తాను మంచం మీద దగ్గర కిందపడి నడవడానికి కూడా శక్తి లేని ఆ బిడ్డ దేవుని సన్నిధిన ప్రార్థిస్తున్నాడు. రెండు కాళ్ళు ఉన్న నీ పరిస్థితి ఏంటి? రెండు చేతులు దేవుడిస్తే నీ పరిస్థితి ఏంటి? నీకు మంచి అవయవాలనిచ్చి నీ జీవితంలో దేవుడు నీకు చేసిన మేళ్ళు ఉపకారాలు ఎన్నో కొల్లలో. ఈ దినము నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుణ్ణి స్తుతిస్తున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? ఎలా ఉంది నీ ప్రార్థనా జీవితం? ఎలా ఉంది నీ ఆధ్యాత్మిక స్థితి? క్రైస్తవుడను నేను రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డను, ఐ యామ్ సన్ ఆఫ్ గాడ్, డాటర్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటున్న దేవుని బిడ్డ, అని చెప్పుకుంటున్న దేవుని కుమారుడా, ఓ విశ్వాసి, ఓ పరిచారక,
ఓ సంఘ పెద్ద, తెల్లవారు జామున దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా? దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఈరోజు ఎందుకు మనం దేవుని స్తుతించాలంటే మనం ఎందుకు చప్పట్లు కొట్టాలి? ఎందుకు దేవుడు మనకు రెండు చేతులు ఇచ్చినందుకు కొడదాం చప్పట్లు? అతను కొట్టగలడా చప్పట్లు చెప్పండి? అతను కొట్టగలడా చప్పట్లు? కొట్టలేడు. రెండు చేతులు పనిచేస్తున్న మనము ఏం చేస్తున్నాం తెలుసా? చప్పట్లు కొట్టడానికి ఫీల్ అవుతున్నాం, చప్పట్లతో దేవుణ్ణి ఆరాధించడానికి ఇబ్బంది పడుతున్నాం. నా ప్రియులైన దేవుని వారిలారా, దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు? గర్భం తెరిచినందుకు కాదు, ఉద్యోగం వచ్చినందుకు కాదు, నీ భర్త మారినందుకు కాదు. వాటన్నిటి కూడా స్తుతించాలి, కానీ మొదటగా నిన్ను ప్రభు సజీవునిగా నిలవబెట్టినందుకై స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇలా దేవుణ్ణి ఆరాధించేవారు కొందరైతే ప్రతి తెల్లవారుజామున దేవుని జ్ఞాపకం చేసుకుంటాయా, నీ కృప వలన నేను బ్రతుకుచున్నానయ్యా, ఈ దినము మరొక నూతన దినాన్ని నాకు ఇచ్చావు, మరొక నూతన సంవత్సరములో నన్ను ప్రవేశపెడుతున్నావు అని కృతజ్ఞత కలిగిన మనం అందరం కూడా ఎంతో మంది నూతన సంవత్సరపు ఆరాధన సభలకు వచ్చి నూతన సంవత్సర దిన సభలలో పాల్గొని కన్నీళ్లు విడుచుచు దేవుణ్ణి ఆరాధిస్తూ ఎంతో మంది భయముతో భక్తితో దేవుణ్ణి సేవిస్తుంటే మరికొంతమంది దేవుని భయము లేకుండా ఇష్టానుసారమైన జీవితాలను జీవిస్తూ, ఎంతో మంది తాగి ఇష్టానుసారమైన జీవితాలను అనుభవిస్తూ, వ్యభిచరించేవాడు వ్యభిచరిస్తున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, అబద్ధాలాడేవాడు అబద్ధాలాడుతున్నాడు, దొంగతనాలు చేసేవాడు దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. రహస్య పాపాల్లో ఉన్నవారు రహస్య పాపాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. దేవునికి భయపడకుండా నిజంగా మనమందరం ఎవరికి భయపడాలి? దేవునికి లొంగాలి. కాసేపు ఉంటే ఎంతో మంది యవనస్తులు రోడ్ల మీద తాగి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం, కొత్త సంవత్సరంలో ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి 12 గంటల సమయం కోసం ఎదురు చూస్తూ, తాగేవాడు తాగుతూ రోడ్ల మీద చిందులు వేసేవాడు చిందులు వేస్తూ, మేల్కొని డిన్నర్లు చేసుకున్న వాళ్ళు ఈ పన్నెండు గంటలకు పాపం చేసేవాళ్ళు ఈ 12 గంటలకు, అంటే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం, కొత్త సంవత్సరంలోనికి ప్రవేశపెడుతున్నామని ప్రవేశపెట్టుచున్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా, దేవుని సన్నిధికి రాకుండా, ఇక్కడ ఎంతో మంది తల్లులు వచ్చారు, నాయనా చర్చికి రారా అని చెప్తే నీ కొడుకు రాలేదు. ఎందుకో తెలుసా? నీ కొడుకుకు దేవుని భయం లేదు, లోక పిచ్చిలో పడిపోయాడు, లోకంలో లోకాన్ని ప్రేమిస్తున్నాడు, తాగుబోతుల గుంపులో ఉన్నాడు, తిరుగుబోతులతో తిరుగుతున్నాడు. అలాంటి నీ కుమారుణ్ణి మార్చుకోవటం కోసం నలిగిపోతూ ఈరోజు ఆయన సన్నిధికి వచ్చి ఎక్కడో తాగుడులో తాగుడంగలలో తిరుగుబోతులతో తిరుగుతున్న నీ కొడుకు కోసం ప్రార్థన చేయడానికి వచ్చిన ఓ తల్లి, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, మారుస్తాను నీ కుమారుని, నిన్ను బట్టి, నీవు నన్ను స్తుతించుచున్న విధానాన్ని బట్టి నీ బిడ్డలను ఎత్తుకొని వచ్చి యెహోవా యిరే పవర్ టెంపుల్ బలిపీఠం దగ్గర వేస్తా. ఇదెవరైనా ప్రవచనం అంటున్నాడు దేవుడు, ఇది ఎవరైనా ఈ ప్రాఫసీని
ఎవరైనా రిసీవ్ చేసుకున్నట్లయితే, అలాంటి కొడుకులు ఎవరైనా ఉన్నట్లయితే, ఈరోజు దైవ సేవకులండి దేవుడు నాతో, నేను నా బిడ్డ గురించి మాట్లాడాడు. వచ్చే 2021వ సంవత్సరపు జనవరికి నా కుమారుడు ఇదే సభలో నిలవబడును గాక అని చెప్పి రిసీవ్ దట్ ప్రొఫెసీ.